తిరువణమలై లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే తిరుమల సేవ ముగించుకుని రెట్టిం వస్తున్నప్పుడు అగలా మాతమ్మ దర్శనం చేసుకుని తిరువణమలై రీచ్ అవ్వని తిరువణమలై రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది అదేనండి అరుణాచలం రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది సరే అని చెప్పి నిధులు రూమ్ చేసుకుని కసే ఫ్రెష్ అప్ అయిపోయింది నీటికి ఎనిమిది గల బయటకు వచ్చి గిరు ప్రదేశం అయితే స్టార్ట్ చేస్తాం ఏ గిరు ప్రదేశం స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లా తొమ్మిది అయిపోయింది అందుకే మీకు గుడ్ నైట్ చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్ లో అండ్ ముగించేటప్పటికి తెల్లవర్షం రెండు అయింది అనుకుంటుంది అది వేరే విషయం నాకు ఇప్పటికీ అరుణాచలంలో అర్థం కాదు ఇది దారేమో ఆ చాలా చిన్నగా ఉంటుంది మోక్ష మార్గం అందులో నుంచి నేను అవతల నుంచి అవతలకి వచ్చానంటే నేనే నమ్మల ఇప్పటికి నేనే కొంచెం చెబ్బిగా ఉంటాను ఇరు ముగించుకొని ముగించుకుని గుడి దగ్గర అయితే ఎండ చేసాం ఇక్కడికి వచ్చేటప్పుడు తెల్లవారుజాము మూడు అయింది రూమ్ గెలు పడుకుని పొద్దునే దర్శనకి వచ్చా అనమాట అరుణచలేశ్వర టెంపుల్ గురించి అయితే నేనైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే నాకు ఏం లేదు కాబట్టి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు నేను ఈ గుడి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి చాలా మిస్టిరియస్ గుడి అనమాట ఇది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వయసు సరిపోదు నా అనుభవం సరిపోదు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ మరి మీరేమంటారా ఎదురుగుండో నందీశ్వరు వస్తేనే కళ్ళు రెండు సరిపోయి అంత పెద్ద నందీశ్వరుడు కనపడతాడు ఇక్కడ మనకి గుడి చుట్టూ నాలుగు ఉంటాయి బాబు నాలుగు గోపురాల తర్వాత మళ్ళీ నాలుగు చిన్న గోపురాలు ఉంటాయి వాటి తర్వాత మళ్ళీ నాలుగు వైపులో నాలుగు వందలు కూడా ఉంటాయి ఇక్కడ వరకే ఫోన్ ఎంట్రీ ఉంటది ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తే ఫోన్ ఒకవేళ పట్టుకున్నారంటే మళ్ళీ మనకి ఎవరు అమ్మవారి దర్శనం అయిన తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసం బాబా ఈ గుళ్ళలో శ్రీ పాతాల లింగం ఉంటుందని చెప్పి మన చాగం పోటేశ్వరారు చెప్తే ఎన్నమాట అది ఎందుకంటే స్పెషల్ మన రామన్న మహర్షి గారు ఫస్ట్ ఫస్ట్ వచ్చి ధ్యానం చేసుకున్నారు ఇక్కడ ఈ పాతాల లింగేశ్వరుడు దగ్గర ఫస్ట్ ఆయన ధ్యానంలో కూర్చున్నారని చెప్పి బాగా ప్రసిద్ధి అన్నమాట దాని తర్వాత ఇక్కడ థౌసండ్ పిల్లర్స్ మండపం ఉంటే అందులోకి వెళ్లి కసి ఇటు తిరిగి ఈ మండపం కూడా చూడడానికి దగ్గర దగ్గర మినిమం టూ అవర్స్ పెట్టద్ది అంత పెద్ద మండపం అది పై పైన వచ్చేసి మళ్ళీ చూసుకుని అక్కడి నుంచి రిటర్న్ అయిపోవాలి కదా అని చెప్పి రూమ్ వెళ్ళి వెగ్ట్ చేసేసి అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం మళ్ళీ కాట్పాడి జంక్షన్కి ప్రతిరోజు కాట్పాడి జంక్షన్ నుంచి మధ్యాహ్నం మూడింటికి మన బేవరం అయితే డైరెక్ట్ ట్రైన్ ఉందన్నమాట అదే రెండు ఆ ట్రైన్ పట్టుకు బేవరం అయితే రీచ్ అయిపోయాం ఈ వీడియోస్ ఎక్కడైతే చేస్తున్నాను మళ్ళీ సరికొత్త వీడియోస్ చేస్తే మేము ముందుకైతే వస్తాను అంతి గుడ్ బై వీడియోస్ కనుక మీకు నచ్చటంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై